ఇది తప్పకుండా టేస్ట్ చేయాలి మీరు ఇంట్లో. నా వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఇంతకీ ఏంటిది? వెజిటేబుల్ బిర్యానీ, అందుకని చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. కొత్త స్టైల్ ఇది, మా అమ్మ స్టైల్ ఇది. రైస్ కుక్కర్ ఉన్న అవన్ తోటి సింపుల్ అండ్ ఈజీ వెజిటేబుల్ బిర్యానీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నా. ఫస్ట్ మనము ఒక పెద్ద పాటు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాటు స్టవ్ మీద పెట్టుకొని నూనె పోసుకోవాలన్నమాట. కొంచెం ఇంత పోసుకోవాలన్నట్టు. ఇది వేడయ్యేవరకు మనము ఇంగ్రీడియంట్స్ చూద్దామా. వేడయ్యేలోపు మనము బియ్యము వండించుకుందాము. 5 కప్స్ బాస్మతి రైస్కి చేసినాక నెయ్యి, కొంచెం పుదీనా, కొంచెం సాజీరా వేయాలన్నట్టు. ఉన్ను సాల్ట్ వేసుకోండి, రెచ్చుకు పట్టుకోండి. బియ్యం సర్వ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేస్తాను. కిందికని స్విచ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు ఆన్ అయింది. ఉన్ను మనము ఆయిల్ వేడవుతుంది, కొంచెం సాజీరా వేసుకుందాము. వేసుకొని కొంచెం కలుపుతాం, ఎందుకంటే ఒక్క ప్లేస్లోనే ఉన్నాయి. కలుపుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఉడికే. నెక్స్ట్ ఏం చేయాలంటే 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా చాప్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలన్నట్టు. కొన్ని మంచి ఇలా నొక్కుతా కలుపుకుంటా చేసుకోవాలన్న. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఉల్లిగడ్డలు బ్రౌన్ అయ్యే వాడికి ఇంగ్రీడియంట్స్ చెప్తా. నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం కావాలి? గ్రీన్ పీస్, నువ్వు కొంచెం కార్న్, ఫ్రోజన్ కార్న్ వేసుకోవాలి. నువ్వు క్యారెట్, ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ కాదు, ఏమంటాడు అది, పొటాటో, షాక్ పొటాటో వేయాలి. సోయా బీన్స్ నా ఫేవరెట్. నేను పన్నీర్. ఉన్ను మీకు ఇష్టమైన వచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. సో 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి, పెద్దవి స్పూన్స్. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, బేలీఫ్, 2 బేలీఫ్లు, 1 గరం మసాలా వేసుకోవాలన్నారు. 1 లెమన్ మొత్తము పిండుకోవాలి లోపల. 1 టిప్ చెప్పాలా, లెమన్ కట్ చేసే ముందే మనము రోల్ చేసుకున్నాం అనుకో, ఇలా మంచిగా అవుతుంది, ఈజీగా ఉంటుంది తీసుకురావడానికి. సో ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి.
Nekstumanamo, onions gevoramo, stavanishnapulaneriyo, kira, cheya kande, kan utti pakka kundi jodandi. Ade nenu chestuna, nenu uttunna, explain chestana, ma amma kalputunna. ఇవి మంచిగా బ్రౌన్ గా ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామా యాడ్ చేసుకోదాన్ని ఆలోచించుతున్నా నేను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వాటికి ఫ్రై చేసుకోవాలి. నువ్వు బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినట్టు చంపిస్తాను, సో వేసేసుకుందాం. అనేది ప్రీ హీట్ చేసుకోవాలి 10 మినిట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 180 degrees. ఫ్యాన్ పెట్టుకోవాలి. It's time to add our vegetable mixture. Yeah. Koncham koncham eskondi. Turn it the chinna lishu la kamdi ga. దీన్ని వేస్ట్ చేయద్దు, అందుకనే రైస్ కుక్కర్ వేసేసుకోవాలి. నీళ్ళు పోతే నువ్వు దీని టేస్ట్ కొంచెం కారం ఉన్నది, కానీ లెమన్ ఉన్నది కాబట్టి కారం ఆపుతాను కొంచెం. మిగతాదంతా నా కొడుకు వాడతాను. సూపర్ రైస్ అవుతుంది. ఇది అయ్యి అది ఇప్పుడే టైం వచ్చింది. రైస్ అయ్యడానికి ఇంకొంచెం వేడి కావాలి. అంతలోపు దీన్ని చూసి కలుపుదాము. వాసన సూపర్ వస్తాను. పూవం పడే వాడికి ఉంచొద్దు. రైస్ షిఫ్ట్ చేస్తున్నా. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి స్పూన్ నెంబర్ 1, నెయ్యి స్పూన్ నెంబర్ 2. ఇప్పుడు వేసిన నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి. స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు మర్చిపోకండి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫాయిల్ తోటి కవర్ చేయాలి. పర్ఫెక్ట్ సైజ్ ఫిట్టింగ్ ఫాయిల్. కొన్ని సైజ్ని ఇలా అంటుకొట్టుకునేలాగా చేసుకోవాలన్నట్టు మంచిగా ఆ షోందులో. రీహీట్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి మనం. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకొని మనము 20 మినిట్స్ పెట్టుకొని 180 ఫ్యాన్ బేక్ పెట్టుకోవాలి. రెడీ అయింది బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ.
Itin benim bayılı bir şişe çuğdan mesela. Wow. Vegetable mixer yerine alırsa kindinali. Aha. Çuşila vegetable mixer. Aha. Çuğdan da ne nor uğur potandı. Aha. Aha. It's serving time. నేను ఎప్పుడన్నా గ్రేవీ ఎక్కువ తీసుకుంటా. గ్రేవీ సూప్ అంట టేస్ట్. నేర్చుకునే ఉడికింది మీల్ మేకర్. అన్నం చేసేద్దాం ఎప్పుడు. వావ్. ఓకే గైస్, బై. వీడియో నచ్చిన నచ్చే ఇంకా నచ్చే షేర్ చేయండి నా ఫ్యాన్స్. Subscribe to your channel. Subscribe to your channel. Bye. Thanks for watching. Bye for now.